అయితే వాళ్ళ వాదన ఏమిటంటే, విభజన చట్టంలో అనేక అంశాలు ఉన్నప్పటికీ ఆ విభజన చట్టంలో అంశాలని 10 ఏళ్ళలోపు సాధించుకోవాలి, కొన్ని ఇమ్మీడియట్గానే మేము చేయటం వల్ల మా యొక్క గొప్పతనం అనేటువంటిది బీజేపీ చెబుతున్నది. అసలు బీజేపీ చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. బీజేపీ ముఖ్యంగా కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ కారణాల వల్ల బీజేపీకి లొంగిపోయి ఇంత సహనంతో ఉన్నారో, బహుశా చరిత్రలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలా ఉండి ఉండరు. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆయన లొంగి బీజేపీతో ఎందుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు అన్నీ తెలుసు, ఈ చట్టంలో ఉన్న విషయాలు ఎంత ప్రయోజనకరమైన విషయాలు. ఉదాహరణకు ఒకే విషయం చెప్తాను నేను, వెంకయ్య నాయుడు గారు పార్లమెంట్లో రెవెన్యూ లోటు చర్చ జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా 10,000 కోట్లు రిలీజ్ చేయండి రెవెన్యూ లోటుకి, ఎందుకంటే ఆ అపాయింటెడ్ డేకి విభజన కాలానికి అపాయింటెడ్ డే నాటికి బడ్జెట్ ఉండాలి కదా. అంత తీవ్రంగా మాట్లాడిన వ్యక్తి 3 సంవత్సరాలుగా కేవలం రెవెన్యూ లోటును కూడా ఫుల్ఫిల్ చేయకపోవటం అనేది తీవ్రమైన అన్యాయం కదా. ఒక్క ఉదాహరణ చాలు కదా, 12,000 కోట్ల 16,000 కోట్ల రెవెన్యూ లోటు పక్కన పెట్టండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడిటర్లు మీరు పెట్టుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రం ప్రపోజల్ 16,000 కోట్లు ఇచ్చింది, కాదు కేంద్రం 12,000 కోట్లు అన్నది. 12,000 కోట్లు మీరు ఏం డిమాండ్ చేశారు అప్పుడు, ఏడాదిలో ఇచ్చేయాలన్నారు కదా. 3 బడ్జెట్లు అయ్యాయి కదా, ఎంత ఇచ్చారు మీరు ఇప్పుడు? 3,500 కోట్లు ఇచ్చారు. ఇంకా రెవెన్యూ లోటే తీర్చకుండా ఇంతకు మించిన అన్యాయం, ఒక ఉదాహరణ చెప్పాను నేను, ప్రతి అంశంలోనూ నేను చెప్పగలనాలంటే ఇంత అన్యాయం చేసినా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అంత లొంగుబాటును ప్రదర్శించారనేది మాకైతే అర్థం కావట్లేదు. కనుక విభజన చట్టం ఒక రకమైనటువంటి సంజీవిని లాంటి భరోసాని ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి. దానివల్ల ఇవన్నీ వాళ్ళ ఎంతో కొంత యూనివర్సిటీలు, విద్యాలయాలు, కేంద్ర విద్యాలయాలు వస్తున్నా, ఇవన్నీ చర్చ జరుగుతున్నా, ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అడుగుతున్నదన్నీ చట్టంలో పెట్టి అమలు చేయమనే కదా. అంటే ఏంటి, చట్టం అనేది ఒక ప్రామాణికంగా ఒక డైరెక్షన్ తోటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఉపయోగపడే చట్టంలో అన్నీ పొందుపరిచారు కదా. ఇప్పుడు దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే జోను, 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఇవన్నీ చరిత చరణాలు గతంలో అందరికీ తెలిసి ఇవన్నీ. నేను అన్నాను, ఇంత ప్రజల ఆకాంక్షలు అన్నీ నెరవేర్చడానికి మొన్న ఒక ఆయన మన గుంటూరు 18 పార్టీల మీటింగ్ వచ్చి ఆయన పెద్ద ఆయన మన జేడీయూ శరద్ యాదవ్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఏమిటనంటే ఆయన అన్నది హిందీలో పూర్తి తర్జుమా చేయలేకపోయారు, కానీ ఆయన అన్నది ఏంటంటే, ఉదయం కనుక విభజన చేయాలని నిర్ణయం తీసుకుంటే సోనియా గాంధీ గారు సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో అన్నీ నెరవేర్చాలని ఒక చట్టం చేసి ఇచ్చారు. ఉదయం ఒకవేళ విభజన జరగాలని ఒక రాజకీయ నిర్ణయమే తీసుకున్నప్పటికీ, అంటే విత్ ఇన్ నో టైం, ఎస్ విత్ ఇన్ నో టైం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఇమీడియట్గా అదే రోజు సెటిల్ చేశారు ఒక చట్టం ద్వారా. అంత మంచి పని చేశారని ఆయన పరోక్షంగా చెప్పారు. కానీ మనం ఈ ఎవరొకరి మీద ద్వేషాన్ని పెంచుకుని ఏదో కాంగ్రెస్ పార్టీ చేసేసింది, విభజించే సర్వనాశనం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్కి బ్రైట్ ఫ్యూచర్ ఏందండి, విశాలమైన సముద్ర ప్రాంతం, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్నారు, పంట భూములు ఉన్నాయి, వనరులు ఉన్నాయి. ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్ 1 స్టేట్ అవ్వడానికి అన్ని ఆస్కారాలు ఉన్నాయి. అక్కడ కేంద్రం సహకరించాలి. ఈ 3 ఏళ్లలో అన్యాయంగా కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. నరేంద్ర మోడీ గారు మాట తప్పరు, పెద్ద ఇమేజ్ కదా ఆయనకి. మరి తిరుపతి సభలో మా వెంకయ్య నాయుడే సాధించాడు ప్రత్యేక హోదాని అని చెప్పారు కదా, ఆయన ఇంప్లిమెంట్ చేయలేదు కదా. మళ్ళీ జిఎస్టీ వచ్చింది, ఇవన్నీ ఎందుకు మాటలు? కనుక కేంద్ర ప్రభుత్వంతో రాజీ ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారో దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఇంకా సమస్యలు ఉన్నాయి. కానీ స్పీడ్గా కనుక కొన్ని పనులు జరుగుంటే, మీరు ఈవేళ విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, ఎస్ ఖచ్చితంగా చట్టంలో ఒక డైరెక్షన్ ఉంది, విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం చేయాలి, తిరుపతిని అంతర్జాతీయ విమానాశ్రయం చేయాలి. ఆ డైరెక్షన్లోనే కదా ఈవేళ అన్నీ జరుగుతున్నాయి. కానీ ఖచ్చితంగా చట్టమే ఈవేళ మార్గదర్శనం అండి, పునర్వ్యవస్థీకరణ చట్టం. అది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా మనోధైర్యం కోల్పోవలసిన అవసరం లేదండి.